మన్ని పద్మకమ్మ భూమికి సంబంధించి లేదని, అయినా తరచూ తమపై తగాదాలకు వస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని అక్కలైగూడెంకు చెందిన బొమ్మ పెద్దలు కోరారు. శనివారం నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్లో స్థానిక ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొమ్మ పెద్దలు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బొమ్మ పెద్దలు మాట్లాడుతూ, నల్గొండ మండలంలోని అక్కలాయిగూడెంలో సర్వే నెంబర్ 241లో 23 ఎకరాల 23 గుంటల భూమి తమ పేరు మీద పట్టా కలిగి ఉందని తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందని, ఈ భూములు మా తాత ద్వారా వంశ పారంపర్యంగా వస్తున్న భూములని తెలిపారు. 1996లో కోర్టు డైరెక్షన్ ఆధారంగా 1 ఎకరం భూమి సయ్యద్ నబీ హుసేన్, సబీర్ హుసేన్ సోదరుల దగ్గర నుండి కొనుగోలు చేశారని, అట్టి భూమిని ఇప్పటి వరకు తాను సాగు చేస్తున్నానని, మన్నె పద్మకు ఎలాంటి సంబంధం లేదని, తరచూ తమపై తగాదాలకు వస్తుందని, ఇటు విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో లింగయ్య తదితరులు పాల్గొన్నారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టులో కూడా మా ఫేవర్లో వచ్చేసింది ఏం లేదని వాళ్ళు చెప్పేసిన తర్వాత కూడా మళ్ళా కొద్ది రోజులు అయినాక నేను 1 సంవత్సరం క్రితం లోకాలత్ కోర్టులో పోయింది. లోకాలత్ కోర్టులో పోతే కూడా అలా కూడా ఏం లేదు, మీకు లేదు, ఏం లేదు, ఎప్పుడో వచ్చేసింది, అలా లేదని వాళ్ళు కూడా కొట్టేసింది. అయినాక కూడా వాళ్ళు కావాలని ఇక్కడ అక్కడ అందరు కావాలని మాకు అంతా ఏజాలు వేసుకొని అన్నీ విధంగా చేసుకుంటాం. మా మీదకి మా తమ్ముడు ఏ ఉన్నాడని, శంకరయ్య ఏ ఉన్నాడని వేసుకున్నాడని ఆయన మీదకి ఆరోపణలు రావాలని భావనతోని వీళ్ళంతా చేస్తున్నారు. కానీ ఆయన లేనే లేదు, ఆయనది కానీ ఆయనది అసలే లేదు, ఆయనకి ఏమి సంబంధమే లేదు. దానికి సంబంధం కల్పించుకొని మేము వ్యవసాయం చేసుకునేది మేము, తినేది మేము, అన్నీ చేసుకునేది మేము. వాళ్ళు ఎలాంటి సంబంధం లేని వాళ్ళకి మాకు చేస్తుంది సార్? మా అసలు భూమి కూడా పంచుకునే వాళ్ళం కాదు. మా నాన్న పేరు, మా అమ్మ చచ్చిపోతే ఏం చేసిందంటే, కొడుక అందరు తలాయంతో తీసుకోవాలి, కొడుక అందరు పంచుకుంటారు, కొడుక అంటే పంచుకున్నాం అంతే తప్ప ఏం లేదు సార్. ఆయన భూమికి పైసలు ఇచ్చాం, మేము పంట మేమే చేసుకుంటున్నాం, పొలం మేమే చేసుకుంటున్నాం, కానీ ఒకటి కదే పంచుకున్నాం అంతే. ఇట్లా అని కానీ మేము అలాంటి సంబంధంగా మేము పంచుకుంటాం వద్దురా, ఆయన కూడా వద్దే వద్దన్నాడు. నా పేరు మీద ఉండే రాదు, నాయన పేరు మీద అంటే అమ్మ చెప్పిందిరా, అమ్మ చెప్పిందిరా, ఇద్దాం తమ్ముడా నీకు కూడా చేస్తామురా అని చెప్పి నేను పెద్దోన్ని నాయన అయితే చెప్పి ఆయన కూడా పంట చేసిన. అంతేగాని ఆయనకి ఎలాంటి సంబంధం లేదు, ఆ భూమికారికి రాడు, ఆయన ఎలాంటి విధం లేదు. అయితే అదక్రమంగా ఈ మండపద్మ అంటే ఆమె ఈమె మేము కుక్కోలకాడ భూమి కొనుక్కుంటే ఆమె భూమి 30 ఎకరాల భూమి అమ్ముకుంటా వచ్చింది, వచ్చింది అంతా వచ్చింది. అలా నాయనమ్మ కాలం కానీ ఆలకాలం కానీ అంతా అమ్ముకుంటూ వచ్చింది, అంతా అమ్ముకుంటూ వచ్చి తీర కొత్తకొస్తానికి అరకి పట్ట మిలిగినాను. పట్ట మిలిగితే నేను తుక్కోలకాడ కొనుక్కున్న భూమిని అది డిగ్రీ ద్వారా కొనుక్కున్నాను, పట్ట కాలేదు. పట్ట కాకుంటే నా భూమి కొనుక్కుంటాని నా మీదకి రావడం, అట్లా ఇట్లా పంచాయతీ పెట్టుకోవడం, మీడియా గీయడం, పేపర్ గీయడం, అన్నీ చేసి ఏదో మేము ఏదో దెంకున్నట్టు నువ్వుకోం మనం, ఎందుకంటే మేము ఏదో దెంకున్నట్టు మేము దోసుకున్నట్టు చేస్తున్నాం సార్. మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము ఎలాంటి విధంగా చేయలేదు, మా తమ్ముడు చేయలేదు, మేము చేయలేదు, మేము చెయ్యం కూడా, ఏనాడు కూడా చేయము, మేము తప్పు చేయము, మాకు అలాంటి భూమి అవసరం లేదు. మా భూమి మాకు మా 3 ఎకరాల భూమి, మాకు 23 ఎకరాల భూమి, ఇదేమో 1 ఎకరం భూమి కావాలి, 1 ఎకరం భూమి కొనుక్కున్నాము, 1 ఎకరం భూమి ఉంది, అవతల 23 ఎకరాల భూమి, 23 ఎకరాలు ఉన్నది. అంతేగాని మాకు ఎలాంటి వాళ్ళ భూమి మాలాంటి లేదు, మేము ఎలాంటి వాళ్ళ భూమికి మేము చోటు చేసుకోలేదు సార్. అంతేగాని మాకు ఎలాంటి అభ్యర్థం లేదు.